హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఐపీఎల్కి సంబంధించి కేకేఆర్ టీమ్ ఆక్షన్లో కోటి రూపాయలు పెట్టి కొన్నటువంటి ఇంగ్లాండ్ ప్లేయర్ అట్కిన్సన్ అయితే ఈసారి జరగబోయే ఐపీఎల్కి తనైతే రావట్లేదు. తనకి రీప్లేస్మెంట్గా కేకేఆర్ టీమ్ అయితే వేరే ప్లేయర్ అయితే తీసుకోవడం జరిగింది. అసలు ఎందుకు ఇంగ్లాండ్ ప్లేయర్స్ వరుసగా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నారు, ఈ అట్కిన్సన్ ఎందుకు తప్పుకున్నాడు అని మనం ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే అసలేమైందంటే, ఈసారి జూన్లో జరగబోయే T20 వరల్డ్ కప్కి సంబంధించి ఇంగ్లాండ్ బౌలర్స్ అంతా ఫ్రెష్గా ఉండాలని చెప్పి వాళ్ళు ఐపీఎల్ నుంచి వరుసగా అయితే తప్పుకోవడం జరిగింది. రీసెంట్గా లక్నో ప్లేయర్ అంటే మార్క్ వుడ్ కూడా T20 వరల్డ్ కప్ టైంకి తను ఫ్రెష్గా ఉండాలి, ఏ ఇంజురీ కాకూడదని చెప్పి ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఇంకా గస్ అట్కిన్సన్ అని చెప్పి ఇంగ్లాండ్ పేరు, ఇతను కూడా T20 వరల్డ్ కప్ టైంకి ఫ్రెష్గా ఉండాలని చెప్పి ఐపీఎల్ ఆడితే ఇంజురీస్ అవుతాయని చెప్పి ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. మరి అలాంటప్పుడు శ్యామ్ కరణ్ లాంటి ప్లేయరు ఎందుకు ఐపీఎల్కి రాలేదు భయ్య అని చెప్పి మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా శ్యామ్ కరణ్ పంజాబ్ కోట్లు పెట్టితే పంజాబ్ కొందే, కాబట్టి తను తప్పుకుంటే చాలా అమౌంట్ అయితే పోతాయి. ఇంగ్లాండ్ ప్లేయర్స్ మ్యాక్సిమం వాళ్ళు మనీ కోసం చూసుకుంటారు. సో ఎలాగో ఈ అట్కిన్సన్ అండ్ రేస్ టాప్లి ఈ మార్కుడ్ లాంటి ప్లేయర్స్కి కొంచెం తక్కువ ఏమంటే, మార్కుడ్కి 8 కోట్ల వరకు పెట్టారే, బట్ మనోడు వర్క్ ప్రెషర్ వల్ల తప్పుకున్నాడు. ఇంకా రేస్ టాప్లి కూడా తనకేం ఇంజురీ కాకపోయినా ఇంజురీ అవుతుందేమో అని చెప్పి ముందు జాగ్రత్త ఐపీఎల్ నుంచి తప్పుకున్నానని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఇంకా అట్కిన్సన్ కూడా సేమ్ రీజన్తో ఈసారి జరగబోయే ఐపీఎల్ నుంచి అయితే తప్పుకోవడం జరిగింది. ఇదేంటో నాకు అర్థం కల, ఐపీఎల్కి వచ్చేటప్పుడు కోట్లు వస్తాయని చెప్పి హోప్ పెట్టుకుని నేమ్ అయితే ఇస్తారు, అక్కడ వీళ్ళని తక్కువ అమౌంట్తో కొనడం వల్ల ఎందుకులే రిస్క్ చేయడం అని చెప్పి తప్పుకుంటున్నారు. సో ఇలా చేయడం కరెక్టా కాదా, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి గాయ్స్. ఇంకా మనం అట్కిన్సన్కి రీప్లేస్మెంట్గా కేకేఆర్ టీము వాళ్ళ టీంలోకి ఎవరని తీసుకుంది అనే విషయానికి మనం వెళ్ళిపోతే, శ్రీలంకన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అయినటువంటి దుష్మంత షమీర్ అనైతే అట్కిన్సన్కి రీప్లేస్మెంట్గా 50 లక్షలు బ్రేస్ పిలుస్తూ తననైతే కేకేఆర్ టీము వాళ్ళ టీంలోకి అయితే తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ రీప్లేస్మెంట్ చెప్పాలి, ఎందుకంటే అట్కిన్సన్తో కంపేర్ చేసుకుంటే దుష్మంత షమీర చాలా బెస్ట్ ప్లేయరు. తన గతంలో లక్నో అండ్ ఆర్సీబీ టీమ్స్లో ఆడటం జరిగింది, ఆర్సీబీలో పెద్దగా ఛాన్సెస్ రాలేదు కానీ, బట్ లక్నోలో మాత్రం మనకు రెగ్యులర్గా ఛాన్స్ ఇస్తే పవర్ ప్లేయర్ సూపర్ అండ్ సూపర్గా బౌలింగ్ చేసి తనని బాల్ని 2 వైపు స్వింగ్ అయితే చేయడం జరిగింది. సో ఈసారి జరిగే ఐపీఎల్లో కేకేఆర్ టీము మనడు మ్యాక్సిమం మిచిల్ స్టార్క్కి బ్యాకప్గానే ఉంటాడు, ఎందుకంటే మిచిల్ స్టార్క్ పవర్ ప్లేయర్లో బాగా వేస్తారు కాబట్టి తను అవైలబుల్గా లేనప్పుడు షమీర్ని అయితే ప్లేయింగ్లో తీసుకొస్తారు. ఇప్పుడు ఇంకా ఈ రీప్లేస్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఐసీసీ ఫైనల్గా T20 వరల్డ్ కప్లో ఫుల్ ఫిట్గా ఉండాలని చెప్పి ఇంగ్లాండ్ ప్లేయర్స్ అయితే ఇప్పటి వరకు మార్క్ వుడ్ అండ్ అట్కిన్సన్ అనేది తప్పుకున్నారు. ఇంకా రేస్ స్టాప్లు కూడా తప్పుకుంటాడని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. వీళ్ళు ముగ్గురే కాకుండా ఇంకా చాలామంది ప్లేయర్స్ అయితే ఐపీఎల్కి రాకుండా ఛాన్స్ అయితే ఉంది. సో ఇలా ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఐపీఎల్కి రాకుండా T20 వరల్డ్ కప్ ఫిట్గా ఉండాలని చెప్పి అనుకోవడం పట్ల మీరే అనుకుంటున్నారు అనేది, ఇది రైటా కాదా అనేది కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.